గ్యాస్ నిత్యవసర సరుకుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ గాంధీ సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంచి ప్రజలపై భారం మోపిందని మండిపడ్డారు సిపిఎం నేత. 4 సంవత్సరాల క్రితం వరకు 417 రూపాయలుగా ఉన్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర నేడు 1155 రూపాయలకు పెరిగిందన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ పెట్రోల్ నిత్యావసరాల ధరలను పెంచాలని తగ్గించాలని డిమాండ్ చేశారు నేతలు. తగ్గించమని చెప్పి ఈ మోడీ పరిపాలన వచ్చిన తర్వాత ఈ 8 ఏళ్లలో 800 రూపాయలు ఒక గ్యాస్ బండకు పెంచాడు అంటే ప్రజలకి ఇలా కొనుగోలు శక్తి కరోనా వచ్చిన తర్వాత కొనుగోలు శక్తి పడిపోయి ఇలా ప్రజలు అల్లాడుతున్నారు. ఈ ప్రజలపై భారాలు మోపి కుబేరుల్ని ఆదాని అమ్మాయిని కుబేరులు చేస్తారు ఈ మోడీ ప్రభుత్వం కోలాలని చెప్పి మా ఉద్యమం కొనసాగుతుంది. గ్యాస్ ధరలు పెంచుతూ నిర్ణయం చేయడం జరిగింది. గృహ వినియోగదారులకు 50 రూపాయలు అదేవిధంగా వ్యాపారస్తులకి 350 రూపాయలు పెంచడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 సంవత్సరాల కాలంలో 450 నుంచి 1155 రూపాయలకి పెరగడం చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ఒకవైపున ప్రజల వేతనాలు పెరగటం లేదు, ప్రజల కొనుగోలు శక్తి రోజు రోజుకి క్షీణించిపోతూ ఉంది, పరిశ్రమలన్నీ కూడా మూతపడతా ఉన్నాయి, బడా కార్పొరేట్లకు సంపదను కట్టబెడతా ఉంది, కానీ సామాన్య ప్రజల మీద మాత్రం ఈ విధంగా భారాలు మోపడం సరైంది కాదు అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము చెప్పదలిచాం. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ